वेलकम टू डॉक्टर स्टाई सोरियासिस दीर्घकालं पाटु बाधिंचे चर्म समस्य కొందరికి జన్యుపరమైన సమస్యలతో మరికొందరికి వంశపారంపర్యంగా వచ్చే వ్యాధి సోరియాసిస్ అలాగే చర్మ సమస్యలు కూడా ఒక్కసారి వస్తే దాని నుంచి అనేక సమస్యలు వస్తుంటాయి సోరియాసిస్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి బొల్లికి ప్రధాన కారణాలేంటి ఇలాంటి సందేహాలకు సమాధానాలు ఇచ్చేందుకు హోమికేర్ ఇంటర్నేషనల్ వైద్యులు జ్యోతి గారిని అడిగి తెలుసుకుందాం మీరు ఫోన్ చేయాల్సిన నంబర్లు 0402331072573030 హలో డాక్టర్ హలో ముందుగా చెప్పండి అసలు సోరియాసిస్ అంటే ఏంటి అసలు మెయిన్ రీజన్ ఏంటి దీనికి ఓకే సోరియాసిస్ అనే ప్రాబ్లం కనుక మనం తీసుకుంటే ఇది అంటే ప్యాచెస్ రూపంలో లేకపోతే పొట్టులాగా రాలుతా ఉండడము ఇలాంటి ప్యాచెస్ మనం చూస్తూ ఉంటాం మెయిన్గా ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్గా చెప్పుకుంటూ ఉంటాం అంటే వ్యాధి నిరోధక శక్తి తక్కువ ఉండడం వల్ల మన బాడీ అంటే తొందరగా రియాక్ట్ అవ్వడం అయితే ఏదైతే మనకు బాడీలో పాత కణాలు పోయి కొత్త కణాలు రావాలి ఆల్మోస్ట్ 28 డేస్ పడుతుంది ఆల్మోస్ట్ అలాంటి అంటే ఇమ్యూన్ సిస్టమ్ డిస్టర్బ్ అవ్వడం వల్ల ఎవ్రీ 3-4 డేస్కి ఒకసారి కొత్త కణాలు అనేది రావడము అది రీప్లేస్ చేయకుండా ఆ స్కేల్స్ అలా మిగిలిపోవడము అలా మిగిలిపోతూ ఉండడం వల్ల అక్కడ ఫంగస్ రావడము విపరీతమైన దురద రావడము ఇవన్నీ జరుగుతూ ఉంటాయి దీన్ని మనం సోరియాసిస్గా చెప్పుకుంటూ ఉంటాం ఇలాంటి ప్రాబ్లం ఉన్నప్పుడు యూజువల్గా మనము అంటే కనబడడానికి చాలా ఇబ్బందిగా ఉందన్నట్టు లేదా దురదగా ఉండి సరిగా నిద్ర పట్టకపోవడం లేకపోతే మన రొటీన్ లైఫ్ డిస్టర్బ్ అవుతూ ఉంది అని చెప్పేసి ఏదైనా మనం అంటే క్రీమ్స్ కానీ లేకపోతే అప్పటికేదో అంటే రిలీఫ్ ఇచ్చే మెడిసిన్స్ కానీ అలా వాడుకుంటూ ఉంటాం అండ్ ఒక అంటే మామూలుగా కూడా సోరియాసిస్ వస్తే ఇంకా లైఫ్ లాంగ్ ఉంటుందన్న అదొక అపోహ కూడా ఉంటూ ఉంటుంది హోమియోకేర్ ఇంటర్నేషనల్ కనుక మనం చూస్తే సోరియాసిస్ కంప్లీట్గా తగ్గిన కేసెస్ మనకు ఎన్నో ఉంటాయి దీంట్లో ఉండే రకాలను గురించి అవన్నిటిని కూడా తెలుసుకుంటే మనము ట్రీట్మెంట్ చాలా ఈజీగా చేసుకోవచ్చు ఓకే అండి ఫస్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు ఖాజా హుసేన్ కర్నూలు నుంచి హలో ఖాజా గారు మాట్లాడండి మీ సమస్యను చెప్పండి నమస్తే మేడం నమస్తే అండి మేడం ఏంలా మేడం అది మన సోరియాసిస్ గురించి ఇప్పుడు ప్రోగ్రామ్ వస్తుంది కదా మేడం ఓకే అది మా భార్యకి కాళ్ళల్లో అది అదే అరి కాళ్ళల్లో మొత్తము ఆ గీతలు గీతలు చర్మం పగిలిపోయినట్టు ఉంది మేడం ఓకే ఓన్లీ అరికాళ్ళల్లో ఉందండి లేదా అరిచేతిలో కూడా కనిపిస్తా ఉందా అరిచేతుల్లో అది మళ్ళీ వచ్చేసి ఇక్కడ మన హస్లీవ్ లో మేడం ఓకే మీరు చెప్పే ప్రాబ్లం చూస్తే అంటే అరికాళ్ళలో అరిచేతులలో ఇలా అంటే చాలా డ్రైగా స్కిన్ అయిపోయి క్రాక్స్ లాగా వచ్చి అక్కడ నుంచి బ్లీడింగ్ అవ్వడము ఏదైనా పని చేసినప్పుడు నీళ్ళల్లో తడిచినప్పుడు ఇంకా బాధ ఎక్కువ అవడము విపరీతమైన దురద ఉండడం అనేది మీరు చెప్తున్నారు ఇలాంటి ప్రాబ్లమ్ని పామారన్ ప్లాంటార్ సోరియాసిస్ అని చెప్తా ఉంటాం ఇలాంటి ప్రాబ్లం ఉన్నప్పుడు అంటే మామూలుగా అప్పటికేదో రిలీఫ్గా కాకుండా హోమియోపతిక్ మెడిసిన్స్ వాడితే కనుక దీనికి పర్మనెంట్ సొల్యూషన్ ఉంటుందండి ఒక్కసారి మీరు మీ వైఫ్ని తీసుకొని క్లినిక్కి వస్తే కనుక అది మరి సోరియాసిసా ఇంకేదైనా ప్రాబ్లమా అనేది తెలుసుకొని చూసి దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవచ్చు ఓకే అండి ఇప్పుడు అంటే సోరియాసిస్ చూస్తే కనుక అంటే మెయిన్గా వింటర్ సీజన్లో కూడా చాలామందికి స్కాల్ప్ డాండ్రఫ్ ఉండడం కామన్ సో దీని గురించి ఒక కాలర్ తర్వాత మాట్లాడుకుందాం అండి కాలర్ కూడా లైన్లో ఉన్నారు హలో హలో మాట్లాడండి మీ సమస్యను చెప్పండి మేడం రైట్ హ్యాండ్ షోల్డర్ పైన చిన్న టూ మచ్చలాగా కొంచెం ఒక 1 రూపీ కాయిన్ సైజ్ రెండు వచ్చినాయి అవి వైట్ కలర్ లో ఉన్నవి దానికి కన్ఫర్మేషన్ ఎట్లా తీసుకోవాలనేది బొల్లి మచ్చలైనా లేకపోతే వేరే టైప్ ఎట్లా తెలుసుకోవచ్చు ఓకే యూజువల్గా అయితే అంటే ఎనీ ఎక్స్పీరియన్స్ డాక్టర్ ఉంటే కనుక దాన్ని చూసి వెంటనే అది విటిలిగోనా ఇంకా ఏమైనా ప్రాబ్లం ఉందా అనేది మనం తెలుసుకోవచ్చు ఒక డాక్టర్ చూసినప్పుడు అంటే ఒక డీపిగ్మెంటేషన్ హైపోపిగ్మెంటేషన్ అంటాం అంటే విటమిన్స్ లోపం వల్ల కానీ లేకపోతే ఇంకేమైనా తేడా వల్ల కానీ మనకు అంటే తెల్ల మచ్చలు వస్తే కనుక దాన్ని మనం ఈజీగా గుర్తుపట్టవచ్చు లేదు కొన్ని సందర్భాలలో అది చాలా వైట్గా కనిపిస్తూ ఉంటుందండి అండ్ మీరు చెప్పే షోల్డర్ రీజియన్లో చాలా అంటే పెద్ద సైజులో ఉంది అంటున్నారు కాబట్టి డెఫినెట్గా అది విటిలిగో మనం చెప్పొచ్చు అయితే హోమియోపతిలో దానికి మంచి ట్రీట్మెంట్ ఉందండి ఇప్పుడు డెఫినెట్గా అది లోపలికి కనబడకుండా డెఫినెట్గా ఉంది కానీ రేపటి దగ్గర అంటే ఏదైనా జబ్బు పెరుగుతూ ఉంటుంది ప్రోగ్రెసివ్ డిజార్డర్ ఎక్కడైనా రావచ్చు ప్యాచ్ అలా రాకముందే కనుక ట్రీట్మెంట్ తీసుకుంటే ఇంకా వేరే ప్యాచెస్ రాకుండా చూడొచ్చు ఈ ఉన్న ప్యాచ్ కూడా కంప్లీట్గా చక్కగా తగ్గడం మీరు చూస్తూ ఉంటారు ఓకే అండి నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు రాజేష్ విశాఖపట్నం నుంచి హలో రాజేష్ గారు మాట్లాడండి మీ సమస్యను చెప్పండి
మేడం నమస్తే మేడం నమస్తే అండి విష్ణుపట్నం నుంచి కదబెల్ నుంచి మాట్లాడుతున్నాను మేడం ఓకే మేడం యాక్చువల్ గా ఏంటంటే వైట్ ఇష్యూస్ గా డాట్స్ వస్తాయి కదా మేడం అవును అవి వస్తునే రాసిస్ ఎక్కువ అంటే కొంచెం దుర్ద ఎక్కువ ఉంటుంది మేడం ఆహా అవి అక్కడక్కడ వస్తుంది మేడం ఒక 3-4 ప్లేసెస్ లో ఉంటుంది మేడం ఓకే అంటే ట్రంక్ మీద అంటే మెడ భాగంలో లేకపోతే ఛాతీ భాగంలో వచ్చినట్టు చెప్తా ఉన్నారు దురదగా ఉందంటే డెఫినెట్ గా అది ఇన్ఫెక్టివ్ గా కనిపిస్తుంది ఒకసారి అది అంటే ఏ రకమైన డెర్మటైటిసా ఏదైనా ఎగ్జిమానా డ్రై ఎగ్జిమానా ఏంటనేది మనం చూస్తే కానీ గుర్తుపట్టం ఒకసారి మీరు రాలేకపోయి ఉంటే కనుక మీరు పిక్చర్స్ అవి పంపించారు అని అంటే మనం అలాగూ ఆ డిజీజ్ అంటే ఏంటనేది జబ్బు ఏంటనేది చూసి దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవచ్చు లేదా కుదిరితే కనుక మీరు వచ్చారు అంటే మనం లైవ్గా చూసి అదేంటి ప్రాబ్లం అనేది చూసుకోవచ్చు ఏదైనా కానీ ఏ ప్రాబ్లం అయినా కానీ ఇంకా బాడీ అంతా రాకముందే వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకుంటే తొందరగా రిలీఫ్ కనిపిస్తుందండి ఓకే మెయిన్గా అంటే సోరియాసిస్ అనేది అంటే వింటర్ సీజన్లో కూడా చాలామందికి స్కాల్ప్లో డాండ్రఫ్ ఉండడం కామన్ అంటే సోరియాసిస్కి డాండ్రఫ్కి ఇంచుమించు ఒకే విధంగా సిమ్టమ్స్ ఉంటాయి సో ఎలా గుర్తుపట్టాలి అసలు ఇది సోరియాసిసా కాదా అని ఒక పేషెంట్ అవునండి చాలా మంచి ప్రశ్న అడిగారు చాలామంది కూడా అంటే సోరియాసిస్ స్కాల్ప్ సోరియాసిస్ వచ్చిన తర్వాత కూడా ఇంకా డాండ్రఫ్ అని చెప్పుకొని అనుకుని దాన్ని కేర్లెస్ చేస్తూ ఉంటారు యూజువల్గా డాండ్రఫ్ని మేము ఒక జబ్బుగా పరిగణిస్తాం దాన్ని సెబోరియా అని అంటాం సెబోరియా ప్రాబ్లం వచ్చినప్పుడు చిన్న చిన్న అంటే టైనీ స్కేల్స్ కనిపిస్తూ ఉంటాయి మామూలుగా అది వింటర్ సీజన్లో కనిపించడము దాని తర్వాత వచ్చే సీజన్ అంటే సమ్మర్ అయి ఉండడము దానికి డాండ్రఫ్కి ఏదో షాంపూ చేంజ్ చేయడము ఆయిల్ చేంజ్ చేయడం ఏదో ఒకటి చేంజ్ చేస్తూ ఉంటాం సో యూజువల్గా వింటర్లో కనిపించి తగ్గిపోతూ ఉంటుంది కానీ సెబోరియాని అదే కండిషన్లో కనుక మనం ట్రీట్ చేయలేదు అంటే నెమ్మది నెమ్మదిగా అది సెబోరిక్ డెర్మటైటిస్ దాని తర్వాత అది కూడా ట్రీట్మెంట్ సరిగా జరగకపోతే సెబో సోరియాసిస్ కిందికి స్కాల్ప్ సోరియాసిస్ కిందికి మారే అవకాశం ఉంటుంది అంటే డాండ్రఫ్ అనేది చాలా విపరీతంగా అండ్ సీజన్కి సంబంధం లేకుండా ఎలాంటి అంటే సీజన్కి సంబంధం లేకపోయినా సంవత్సరం పొడుగునా మనకు కనిపించడం ఆర్ ఎక్కువ నెలలు మొత్తం కనిపిస్తూ ఉంది తలలో అంటే కనుక డెఫినెట్గా అది వేరే రూపం దాల్చినట్టు మీరు గుర్తించాల్సి ఉంటుంది సో నార్మల్ డాండ్రఫ్ ఏదో షాంపూ చేంజ్ చేయడమో లేకపోతే ఇంకేదో చేంజ్ చేయడమో ఇంట్లో ఉన్న నేను హోమ్ రెమెడీస్ ఏదో పద్ధతులు వాడుకొని దాన్ని తగ్గించుకోవాలని చూడడం అది సరి అయింది కాదు ఎందుకనంటే స్కాల్ప్ సోరియాసిస్ ఉండడం వల్ల ఆ ఫ్లేక్స్ బాడీ మీద పడి ఆ బాడీ మీద కూడా నెమ్మది నెమ్మదిగా సోరియాటిక్ ప్యాచెస్ అనేది స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి స్కాల్ప్ సోరియాసిస్ని ఆర్ చిన్న డాండ్రఫ్ కనిపించినా కానీ కేర్లెస్ చేయకుండా వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవాలి ఓకే అండి నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు జోసెఫ్ హైదరాబాద్ నుంచి హలో జోసెఫ్ గారు మాట్లాడండి మీ సమస్యను చెప్పండి హలో మీరు టీవీ వాల్యూమ్ మ్యూట్ చేయండి మ్యూట్ చేసి మీ సమస్యను చెప్పండి లేదా కాల్ డిస్కనెక్ట్ అయిపోతుందండి అప్పుడప్పుడు జిల్ వస్తుంది మేడం దగ్గర దగ్గర 10 ఇయర్స్ నుంచి ఉంది ఓకే అయితే డాక్టర్ దగ్గరికి వెళ్తే ఛానల్ నుంచి ఉంది నీకు అన్నారు ఇక ఆయన ట్రీట్మెంట్ ఏమి ఇవ్వలేదు ఓకే అది పోవాలంటే ఎలాగ మేడం 10 ఇయర్స్ నుంచి అప్పుడప్పుడు దురద వస్తుంది బాగా మెడ కింద ఓకే అది ముఖం కూడా ఎల్లో షేడ్ లో ఉండేది కొంత బ్లాక్ అయిపోయింది ఫుల్ బ్లాక్ ఓకే మీరు చెప్పే ప్రాబ్లమ్ని బట్టి చూస్తే కనుక అది అంటే ముఖం మీద కనిపిస్తుంది అంటే డెఫినెట్గా అది అలర్జిక్ డెర్మటైటిస్ అవుతుందేమో అని మనం అనుకోవచ్చు కానీ బాడీ మొత్తం కూడా అనిపిస్తుంది నల్ల నల్లగా ప్యాచెస్ అండ్ అందులో దురదగా ఉంది అంటున్నారు కాబట్టి ఒకవేళ లైకన్ ప్లేనస్ పిగ్మెంటోసస్గా మనము పరిగణించవచ్చు దాన్ని కానీ ఏదైనా ప్రాబ్లం మనం స్కిన్ ప్రాబ్లం అలా చూసి మనం చెప్పలేము లక్షణాలతో అది అంటే చాలా క్లీన్గా మనం దాన్ని అబ్జర్వ్ చేసి ఏంటి ప్రాబ్లం అనేది అనలైజ్ చేసి అప్పుడు కానీ మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకుంటాం మీరు ఒక పని చేయండి మీరు ఎక్కడున్నారు మీ దగ్గర హోమియోకేర్ ఇంటర్నేషనల్ కనుక ఉంటే వెంటనే అక్కడ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి మీరు చూపించుకున్నారు అని అంటే అక్కడి డాక్టర్ మీకు వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు ఏదైనా స్కిన్ ప్రాబ్లం అంటే ఆల్మోస్ట్ 10 సంవత్సరాల నుంచి మీరు బాధపడుతున్నారు ఇంకా అంటే యూజువల్గా అదే కనుక ఇంకా వేరే స్కిన్ ప్రాబ్లమ్స్ అయ్యి ఉంటే వేరే కాంప్లికేషన్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి కేర్లెస్ చేయకుండా వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోండి
మెయిన్గా సోరియాసిస్ అనేది అంటే ఎన్ని రకాలుగా ఉంటుంది వాటి గురించి చెప్పండి. ఓకే, సోరియాసిస్ అనేది చాలామంది కూడా అంటే ఒళ్ళంతా వస్తే కానీ లేదా యూనో తలలో ఉండేది ఏంటి అని ఇలా చాలా కన్ఫ్యూజన్స్ ఉంటాయి. అందులో చాలా రకాలు ఉంటాయి కాబట్టి దాన్ని బట్టి మనం ఏ ప్రాబ్లంతో బాధపడుతున్నారని దాన్ని బట్టి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. తలలో కనుక ఈ ప్రాబ్లం చూస్తే దాన్ని స్కాల్ప్ సోరియాసిస్ అని అంటూ ఉంటాము. అరికాళ్ళల్లో అరిచేతులలో ఈ ప్రాబ్లం చూస్తే దాన్ని పామార్ అండ్ ప్లాంటార్ సోరియాసిస్ అనగా మనం చెప్పుకుంటూ ఉంటాం. కొన్ని ప్రాబ్లమ్స్ అంటే బాడీ మొత్తం కనిపిస్తుంది, కామన్గా కనిపించే సోరియాసిస్ ఇది గట్టెడ్ సోరియాసిస్ అని అంటాము. సో అంటే ఇలాంటి ఇన్ని అంటే రకాలుగా మనకు ఉంటుంది. ప్లాక్ సోరియాసిస్ అనేది కూడా చాలా కామన్గా ఉంటుంది, అది తలలో పొట్టులాగా రాలడము, రెడ్డిష్గా ఉండడము, చాలా దురదయ్యడము, స్కేలీగా ఉండడం అనేది మనం చూస్తూ ఉంటాం. నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారండి, చిట్టిబాబు గుంటూరు నుంచి. హలో చిట్టిబాబు గారు, మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. నమస్తే అమ్మ. నమస్తే అండి. డాక్టర్ గారు నమస్తే. నమస్తే అండి, చెప్పండి. మరి నాకు ఒక 30 ఏళ్ళు పెట్టి షుగర్ ఉంది మేడం. ఓకే. నేను షుగర్ 600 పోయినప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే నువ్వు ఇన్సులిన్ చేసుకోమన్నాడు. ఓకే. ఇన్సులిన్ చేయించుకుంటే ఒళ్ళంతా పొట్టిపోయిందమ్మా, పొట్టిపోయి అన్ని మచ్చలు పుళ్ళు తగ్గిపోయినట్టుగా ఉంటాయి, మళ్ళా వస్తాయమ్మా. ఓకే. మరి దొరదగా ఉంటుందమ్మా, పొట్టు మాత్రం రాదు కానీ సోరీసింగ్ కాదు కానీ ఇంజక్షన్ వల్ల మాత్రం వచ్చింది. ఓకే. మీకు ఇప్పుడు షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉన్నాయండి? ఇప్పుడు షుగర్ కంట్రోల్లో ఉందమ్మా. ఓకే. అండ్ ఏజ్ కూడా ఎక్కువ అంటున్నారు కాబట్టి డెఫినెట్గా మనం దీనికి మెడిసిన్స్ ఇవ్వచ్చు. అయితే మీరు అప్పటికేదో క్రీమ్ అప్లై చేయడము అలాంటి పద్ధతులు కాకుండా ఎందువల్ల ఈ ప్రాబ్లం వచ్చిందనేది కొన్ని ఇన్వెస్టిగేషన్స్ చేసుకుందామండి. అంటే కొన్ని టెస్టులు చేసుకొని మీకు ఇంకేమైనా ప్రాబ్లమ్స్ కాంప్లికేషన్స్ ఉన్నాయా అనేది చూద్దాం. ఏ స్కిన్ ప్రాబ్లం అయినా కానీ, డయాబెటీస్ కానీ, థైరాయిడ్ కానీ, ఇలాంటి కాంప్లికేషన్స్ ఉంటే కనుక చాలా చాలా టైం పడుతుంది తగ్గడానికి. అందుకని మీరు ఒకసారి మీ దగ్గర ఉన్న మెడిసిన్స్ ఏం వాడుతున్నారు అనేది, మరి ఇంకా బీపీ గురించి కానీ ఇంకా ఏమేమి మెడిసిన్స్ వాడుతున్నారు అనేది మీ ఫైల్ కనుక ఒకసారి తీసుకొని వస్తే మనం ఒకసారి రెక్టిఫై చేయొచ్చు. సో ఇంతకుముందు మీరు మాట్లాడుతూ సోరియాసిస్లో రకాల గురించి చెప్తున్నారు. సో గట్టి సోరియాసిస్ దగ్గర ఆగిపోయారు, సో కాలర్ ఉన్నారని. సో మిగతా రకాల గురించి చెప్పండి. ఈ గట్టెడ్ సోరియాసిస్ అనేది బాడీ అంతా వస్తుంది. సో బాడీలో కనుక మీకు చిన్న చిన్న రెడ్డిష్ స్పాట్స్ కనుక కనిపిస్తున్నాయి అండ్ చాలా దురదగా అనిపిస్తుంది, అవి చాలా చిన్నగా కనిపించినా కానీ దురదగా అనిపిస్తుంది, స్పెషల్గా చేతులలో కానీ, కాళ్ళల్లో కానీ, లేదా తలలో కానీ అలా అనిపిస్తే కనుక వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుంది. లేదు ప్లాక్ సోరియాసిస్ అంటే తలలో చాలా రెడ్డిష్గా ఉండి, అంటే తల స్కాల్ప్ బార్డర్ మొత్తంలో కూడా, అంటే చెవి వెనక నుంచి హెయిర్ బార్డర్స్ మొత్తం రావడము, రెడ్డిష్గా ఉండడం, చాలా సిల్వరీ కలర్గా స్కేల్స్ బయటికి రావడం, చాలా చాలా దురద మంటగా ఉండడం, అలా కనిపించినా కానీ జాయింట్స్ మీద స్పెషల్గా అంటే మోకాళ్ళకు కానీ లేదా మోచేతులకు కానీ ఇలా కనిపిస్తే కనుక అది సోరియాసిస్గా మనము అనుకోవచ్చు. సో వెంటనే కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుంది. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు, రమణ చిత్తూరు నుంచి. హలో రమణ గారు, మాట్లాడండి, మీ సమస్య చెప్పండి. మాట్లాడండి. హలో చెప్పండి, మీ వాయిస్ వినిపిస్తుందండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య చెప్పండి. చిత్తూరు జిల్లా, ఆంధ్ర. చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? మా పాపో కాలు చేయలేకమ్మా, ఏదో స్టేట్మెంట్ చేసినామా, అన్నీ చేసినాము, ఏమి బాగాలమ్మా, ఏదైనా చెప్తారని మేము టీవీలో నీ నెంబర్ చూసి మాట్లాడతానమ్మా. ఓకే, మీరు దేని గురించి అడుగుతున్నారు? పాప కాలు చేయలేకమ్మా. హలో, కాళ్ళు చేతులు లాగుతున్నాయా? ఓకే, మీ పాప వయసు ఎంత అండి? మా పాప వయసు 20. 20? ఓకే. ఇంత చిన్న వయసులో కాళ్ళు చేతులు లాగుతున్నాయి అంటే ఒక్కసారి మీరు కాల్షియం, విటమిన్ డి ఇవి చెక్ చేసుకోండి, అలాగే బ్లడ్ కూడా పర్సంటేజ్ ఎంత ఉందనేది చెక్ చేసుకోండి. ఒకవేళ దాంట్లో ఏమైనా లోపం ఉందా చూసి దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. లేదు అంటే కనుక అవి నార్మల్గా ఉంటే మనం ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్, ఇంకా టెస్టులు చేయొచ్చు. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు, భూపాల్ వరంగల్ నుంచి. హలో భూపాల్ గారు, మాట్లాడింది, మీ సమస్యను చెప్పండి. మేడం నమస్కారం అండి, నా పేరు భూపాల్ కర్ణ, వరంగల్ జిల్లా మా తిరువనంతపురం అమ్మపురం కావండి. ఓకే చెప్పండి. మేడం నాకు బ్యాక్ పెయిన్ బాగా వస్తుంది మేడం, నరాలన్నీ బాగా గుంజుతున్నాయి మేడం, ఎందుకో అర్థం కావడం లేదు. ఓకే, అంటే మీరేం పని చేస్తారండి? నేను డ్రైవింగ్ చేస్తాను మేడం, ఇప్పుడు ప్రస్తుతం కాలుగే ఉన్నాను. ఓకే,
సో మీరు డ్రైవింగ్ చేసే పని అంటే మీ పని డ్రైవింగ్ చేసేది కూర్చొని ఎక్కువ గంటలు వర్క్ చేయాల్సి ఉంటుంది కాబట్టి డెఫినెట్గా అంటే నడుము రీజియన్లో అంటే వెన్నెముకలో మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది. దాన్ని మేము స్పాండిలోసిస్గా కూడా చెప్పుకునే అవకాశం ఉంటుంది. ఒక్కసారి మీరు అక్కడ ఎక్స్రే తీయించుకున్నారు అంటే ఆ ఎముకలలో ఏమైనా మార్పులు ఉన్నాయా అనేది మనం చూడొచ్చండి. అండ్ అక్కడ ఏమైనా అంటే నరం ఏమైనా ప్రెస్ అవుతుందా, డిస్క్ బల్జ్ ఏదైనా జరిగిందా ఏంటనేది మనకు ఎక్స్రేలో తెలిసిపోతుంది. కాబట్టి ఒక్కసారి మీరు ఎక్స్రే తీయించుకుంటే ఆ రిపోర్ట్తో వస్తే మనము ఏంటి ప్రాబ్లం అనేది చూసి దాన్ని బట్టి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఇఫ్ ఇన్ కేస్ సోరియాసిస్ ఉంటే కనుక అంటే ఆ పేషెంట్ ఎలా ఎగ్జామినేషన్ చేసుకోవాలి, అలాగే అంటే సిమ్టమ్స్ గురించి మెయిన్గా అంటే డైట్ కూడా ఎలా ఉంటుందంటారు? ఓకే, సోరియాసిస్ అనే ప్రాబ్లం అంటే క్లాసిక్ కొన్ని లక్షణాలు ఉంటాయి మనకు. అంటే రెడ్డిష్ ప్యాచెస్ అంటే రెడ్గా చాలా ఎరుపు రంగుగా ఆ ప్యాచెస్ కనిపించడము, సిల్వరీ స్కేల్స్ అంటే సిల్వర్ కలర్గా పొట్టులాగా రాలుతూ ఉండడము, అండ్ విపరీతమైన దురద, ఇవి మనకు మేజర్ మూడు లక్షణాలుగా మనకు సోరియాసిస్లో కనిపిస్తుంది. ఎప్పుడైతే ఇవి కనిపిస్తుందో వెంటనే దగ్గరుండే డాక్టర్ని కన్సల్ట్ అవుతే కనుక అంటే డిజీజ్ కన్ఫర్మ్ అయితే హోమియోపతి ద్వారా మనము ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవచ్చు. చాలా వరకు కూడా మందులు సరిగ్గా వాడుతూ ఉంటారు కానీ కొన్ని పాటించాల్సిన అంటే మేనేజ్మెంట్ అంటాం, అవి సరిగా పాటించకుండా ఉంటారు. మనం మెడిసిన్స్ వాడుతూ ఉన్నప్పుడు, బాధపడుతున్నప్పుడు మనం మన బాడీని హైడ్రేట్ చేసుకుంటున్నామంటే మన బాడీకి ఎంత వాటర్ అవసరం ఉందో అంత తీసుకుంటున్నామా, ఒక 2 లేక 3 లీటర్లు వాటర్ మనం తీసుకుంటున్నామా, మన డయట్లో అంటే ఫ్రెష్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఉన్నాయా, అండ్ ఒమేగా 3 రిచ్ అంటే ఫుడ్స్ ఉన్నాయా, స్పెషల్గా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉండే ఫుడ్స్, స్పెషల్గా మన ఫ్లాక్స్ సీడ్స్ ఎక్కువగా ఉన్నాయా, వాల్నట్స్ ఈ వీటిలో చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇవి స్కిన్కి చాలా మంచిది. సో ఎప్పటికప్పుడు మన బాడీని అంటే వాటర్ క్వాంటిటీ ఎక్కువ చేసుకుంటుంటే మన బాడీకి కావాల్సిన మాయిశ్చర్ మనం తీసుకునే వాటర్ ద్వారానే ఇచ్చుకుంటూ ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉండే డయట్స్, వాల్నట్స్ అండ్ ఫ్లాక్స్ సీడ్స్ ఇవి కనుక మనం తీసుకుంటూ ఉన్నామనంటే మనకు చాలా వరకు కూడా స్కిన్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి, వచ్చినా కానీ తొందరగా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు, శాంతిరెడ్డి గుంటూరు నుంచి. హలో శాంతిరెడ్డి గారు, మాట్లాడండి, మీ సమస్య గారు. నమస్తే అండి. తల్లిదండ్రులు కనుక ఉంటే పిల్లలకు వచ్చే అవకాశం ఉంటుంది బొల్లు అనేది? ఆల్మోస్ట్ అంటే ఒక 50% ఆఫ్ కేసెస్ అలా జరిగే అవకాశం ఉంటుందండి. ఒకవేళ కనుక అంటే పేరెంట్ జెనెటిక్ పరంగా మనము చూసే అవకాశం ఉంటుంది. ఎనీ ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటే ఏ వ్యాధి నిరోధక శక్తి తక్కువ ఉంటే వచ్చే వ్యాధులు ఉంటాయో అవన్నీ కూడా ఆల్మోస్ట్ జెనెటిక్ పరంగా ఒకరి నుంచి ఒకరికి వచ్చే అవకాశం ఉంటుంది. కొందరికి ఫ్యామిలీలో ఎవరికీ లేకుండా కనిపించే అవకాశం ఉంటుంది. దానికి మన వ్యాధి నిరోధక శక్తి ఎప్పటికప్పుడు మెయింటైన్ చేసుకుంటూ ఉండాల్సి ఉంటుంది. అలాగే నేను ఇందాక చెప్పిన ఆహార పదార్థాలు, స్పెషల్గా బొల్లి విషయం కనుక చూసుకుంటే ఆహార పదార్థాలు కాపర్ రిచ్ డైట్ అనేది మనం ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. కాపర్ రిచ్ డైట్ అంటే కాపర్ వెజల్లో మనం నైట్ వాటర్ అంటే నింపి పెట్టుకొని ఎర్లీ మార్నింగ్ ఎంప్టీ స్టమక్ వాటర్ అందులో తీసుకోవడం కానీ, పాలకూర ఓకే పాలకూర ఎక్కువగా తీసుకోవడం, పుష్కలంగా పాలు పెరుగు గుడ్లు ఇవి తీసుకోవడం వల్ల కొంతవరకు మనకు అంటే కాపర్ డెఫిషియన్సీ రాకుండా చూసుకోవచ్చు. ఒకవేళ ఆల్రెడీ వీటిలిగో వచ్చి ఉంటే కనుక ఈ జాగ్రత్తలు తీసుకుంటే ఫ్యామిలీలో ఉన్నా కానీ రాకుండా మనం అవాయిడ్ చేసుకోవచ్చు. అయితే హోమియోపతిలో మనకు ప్రివెంటివ్ మెడిసిన్స్ కూడా ఉంటాయి. అంటే మా ఫ్యామిలీలో అందరికీ ఉంది, నా పిల్లలకు కానీ నాకు నాతోటి వాళ్ళకి కానీ రాకుండా ఉండాలి అని అంటే కనుక హోమియోపతిలో ప్రివెంటివ్ మెడిసిన్స్ ఉన్నాయి. సో అది స్టార్ట్ చేసుకున్న ప్రాబ్లం ఉండదు. లేదు ఆల్రెడీ వచ్చి ఉంటే కనుక ప్రాపర్ డైట్ ఫాలో అయ్యేదాన్ని మనం రెస్ట్రిక్ట్ చేసుకోవచ్చు. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు, రామకృష్ణ విజయవాడ నుంచి. హలో రామకృష్ణ గారు, మాట్లాడండి, మీ సమస్య చెప్పండి. హలో చెప్పండి. మేడం, ఇలా మా మిస్సెస్ కి సోరియాసిస్ పొట్టులాగా బాగా వచ్చింది మేడం. ఓకే, ఒంటి మీద కూడా ర్యాషెస్ లాగా వచ్చాయండి, ఎర్రగా అలా వచ్చాయి. మెడిసిన్ అయితే వాడుతా ఉన్నాము, అది వస్తుంది పోతా ఉంటుంది. డెఫినెట్ గా అండి, పర్మనెంట్ గా మీరు ఒక సొల్యూషన్ కొరకు చూస్తా ఉన్నారు. అది ఊరికే వస్తూ పోతూ ఉండడం, బాధ పెడతా ఉండడం మీరు దాని గురించి అడుగుతున్నారు. డెఫినెట్ గా దానికి కంప్లీట్ సొల్యూషన్ ఉంటుందండి హోమియోపతిలో. అండ్ మళ్ళీ మళ్ళీ రావడానికి చాలా కారణాలు ఉంటాయండి. స్ట్రెస్ ఒక కారణంగా చెప్పుకోవచ్చు, లేదా డయట్లో ఏమైనా లోపం ఉంటే అది ఒక ప్రాబ్లంగా చెప్పుకోవచ్చు. రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ ఏదైనా అంటే మన బాడీలో మళ్ళీ మళ్ళీ ఇన్ఫెక్షన్స్ ఏదైనా వచ్చినా కానీ
మనకు సోరియాసిస్ అంటే అటాక్స్ ఫ్లేయర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే కాకుండా మన వెదర్ చేంజ్ని బట్టి కూడా కొంచెం వెదర్ చేంజ్ అయినా కానీ ఈ ప్రాబ్లం కనిపించే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో మళ్ళీ మళ్ళీ వస్తుంది కాబట్టి మీరు వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. హోమియోపతిలో అంటే ఒక లాంగర్ టైమ్ ఆఫ్ ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల మళ్ళీ మళ్ళీ ఈ ప్రాబ్లం రాకుండా కాపాడుకోవచ్చు. ప్రాపర్ డయట్ అది కూడా మీకు సజెస్ట్ చేయబడుతుంది. ఓకే, ఇప్పుడు ఒకరికి సోరియాసిస్ కనుక ఉంటే వాళ్ళ థింగ్స్ ఎవరైనా యూజ్ చేస్తే కనుక అంటే స్ప్రెడ్ అవుతుందా? అవునండి, ఇదొక చాలా పెద్ద అపోహ ఉంటుంది. అంటే అది చూడడానికి కూడా చాలా భయంకరంగా ఉంటుంది కాబట్టి ముట్టుకుంటే వస్తుంది అన్న అపోహ ఉంటుంది. సేమ్ విటిలిగో కూడా చాలా తెల్లగా అలా కనిపిస్తుంది, ఇదేమైనా ముట్టుకుంటే వస్తుంది అన్న భయం డెఫినెట్గా ఉంటుంది. కానీ ఈ ఏ ఆటో ఇమ్యూన్ డిజార్డర్ కూడా అంటే వ్యాధి నిరోధక శక్తి తక్కువ ఉంటే వచ్చే వ్యాధులు ఏవి కూడా అంటుకునే అంటే వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. సో ఇంట్లో కనుక ఒకరికి ఈ ప్రాబ్లం ఉందంటే డెఫినెట్గా మనం కేర్ఫుల్గానే ఉండాలి అన్ని విషయాలలో. అంటే మన ఇమ్యూన్ సిస్టమ్ మెయింటైన్ చేసుకోవడం కానీ, ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా వెంటనే కరెక్ట్ చేసుకోవడం కానీ, ఇలాంటి వాటికి మనము ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. లేదు, అంతగా డౌట్ ఉంది, డెఫినెట్గా నాకు ఆ ప్రాబ్లం వస్తుందేమో అన్న భయంతో అంటే దాంతో బ్రతికే దానికంటే ప్రివెంటివ్ మెడిసిన్ తీసుకొని దాన్ని వెంటనే స్టాప్ చేసుకోవడము తెలివనే పనిగా మనం చూడవచ్చు. ఓకే, మెయిన్గా అంటే ఈ సోరియాసిస్కి అంటే హోమియోపతిలో ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది? చాలామంది కూడా అంటే ఆ దురద భరించలేక, లేకపోతే నైట్ నిద్ర పట్టలేక, నైట్ చాలా ఇచ్చింగ్ ఉండడము, ఇప్పటికీ తగ్గితే చాలు, ఇది కనిపిస్తుంది అందరికీ చాలా భయం, అంటే కనిపిస్తే బాగుండదు, ఇలాంటి కొన్ని వాటితో దాన్ని ఏదో క్రీమ్ పెట్టి దాన్ని సప్రెస్ చేయడం అంటే అనగొట్టడం అలా చూస్తూ ఉంటారు. కానీ సోరియాసిస్ అనే వ్యాధి కనుక మీకు చాలా రోజుల పాటు అలా మీ బాడీలో ఉంటే వేరే కాంప్లికేషన్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. గోల్డ్లలో మీకు ప్రాబ్లమ్స్, సోరియాటిక్ నెయిల్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సోరియాటిక్ ఆర్థరైటిస్ అంటే ఎముకల మీద ఇంకా నెమ్మదిగా దాని ప్రభావం ఉండి ఎముకలు వాటి ప్లేస్ నుంచి వై తొలగడము, వంకర్లు పోవడం, విపరీతమైన నొప్పి రావడము, ఇలాంటి లక్షణాలు చూసే అవకాశం ఉంటుంది. సో సోరియాసిస్ కనుక కనిపించిందంటే వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవడము, దానికి కంప్లీట్ క్యూర్ అనేది చేసుకోవడము జరగాలి. హోమియోకేర్ ఇంటర్నేషనల్లో మనకు అలా తగ్గిన కేసెస్ చాలా ఉంటాయి కాబట్టి ఎంత టైము కరెక్ట్గా పడుతుంది అనేది కూడా మేము అంటే డాక్టర్స్ మేము క్లియర్గా చెప్పడము, ప్రాపర్ డయట్ సజెషన్ ఇవ్వడము, ఎప్పటికప్పుడు ఏదైనా టెస్ట్లు అవసరం ఉంటే డెఫిషియన్సీస్ ఉన్నాయా చెక్ చేసుకొని, ఇలా పద్ధతి ప్రకారం ట్రీట్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఎవరికైనా అంటే సోరియాసిస్ కానీ విటిలిగో కానీ ప్రాబ్లం వస్తే డిసప్పాయింట్ అవ్వకుండా, అంటే లైఫ్ లాంగ్ ఈ ప్రాబ్లం ఉంటుంది అన్న బాధ లేకుండా మీరు హోమియోపతిక్ ట్రీట్మెంట్ని అప్రోచ్ అవ్వచ్చు. ఓకే అండి, సోరియాసిస్ గురించి, విటిలిగో గురించి చాలా డీటెయిల్గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇది ఇవాళ డాక్టర్స్ టైమ్. స్టే ట్యూన్ టు సాక్షి.